అందరు నమస్తే, నేను మీ సతీష్ కట్టంపూడి, జనసేన పార్టీ యలమంచి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా సోషల్ జస్టిస్ విభాగం నుంచి మాట్లాడుతున్నానండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న విజయవాడ మన జనసేన పార్టీ కార్యాలయంలో ఏదైతే ఏదైతే మీటింగ్ రివ్యూ మీటింగ్ అనేది జరిగిందో, జిల్లా నుంచి కొంతమంది వ్యక్తుల్ని ఆ మీటింగ్కి పిలుపునిచ్చి కొంతమందిని పిలిచి అధినేత కళ్యాణ్ బాబు గారి సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కానీ చాలా మందికి కాల్స్ రాలేదు, కొంతమందిని పిలిచారు, కొంతమందిని పిలవలేదు. దీని గురించి అయితే ప్రత్యేకంగా ఎవరైతే కాల్స్ రాలేదో వాళ్ళందరూ కొంచెం అస్తవ్యస్తంగా ఉండి తర్వాత బాధపడి మాకు ఫోన్ రాలేదు, చాలా బాధగా ఉంది, ఇంతకాలం నుంచి పనిచేసాం, పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టాం, ఇప్పటికీ మాకు గుర్తింపు లేదు, దయచేసి ఇటువంటి మాటలు మాత్రం ఎవరు మాట్లాడద్దండి, ప్రతి ఒక్క జన సైనికుని పేరు పేరున రిక్వెస్ట్ నేను చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే మనకి ఉన్నది కరెక్ట్గా 4.4 నెలల సమయం, అవునండి 4.4 నెలలు. రాజకీయ ప్రణాళిక ప్రక్రియ స్టార్ట్ అవుతున్న తరుణంలో మనమే ఇంకా ఇలా ఉంటే ఇంకా బలంగా ప్రజల్లోకి ముందుకు మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసాం కాదని నేను చెప్పట్లే. పార్టీ 2014 పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచే జెండా మోసిన కార్యకర్తలు ఇప్పటికే ఉన్నారు, మధ్యలో వచ్చి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, హైపర్ యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, పార్టీకి అన్ని విధాలుగా పనిచేసే వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే అధికారంగా నియమించారో వాళ్ళే మీరు బేస్ చేసుకోండి తప్ప, కోఆర్డినేటర్లు పెట్టారని, వాళ్ళని పెట్టారని, నీళ్ళని పెట్టారని, ఎవరికైనా కళ్యాణ్ బాబు గారు అధికారికంగా వ్రాతపూర్వకంగా లెటర్ ఇస్తేనే వాళ్ళు అధికారికం అండి. కళ్యాణ్ బాబు గారు ఎందుకు ఇలా ఈ కోఆర్డినేటర్ని వాళ్ళని ఎందుకు పెట్టారంటే, నాయకులకి కార్యకర్తలకి వీళ్ళందరి మధ్యలో సమన్వయం చేయడానికి కోఆర్డినేటర్లు పెట్టారు. పెట్టడం వల్ల సక్సెస్ అవ్వలేదనే విషయం కళ్యాణ్ బాబు గారికి తెలుసు. ఇదే విషయం నాకు మన సార్ నాదన్న మనోహర్ గారు కూడా ఇది విఫలమైందండి అని చెప్పి నాతో, సతీష్ గారు ఇది విఫలమైందంటే నాయకులకి మళ్ళీ ఇలా కార్యకర్తలకు మధ్యలో కోఆర్డినేటర్లు వేస్తాం అది విఫలమైందన్న విషయం కూడా ఆయన చెప్పడం నాకు జరిగింది. ఇదే విషయం నేను కళ్యాణ్ బాబు గారు చాలా క్లారిటీగా చెప్పారు అక్కడ. అందుకనే ఈ మధ్యలో ఏదైతే కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన కార్యకర్తలకు మధ్యలో సమన్వయం ఉండట్లేదని, సరైన ఫీడ్బ్యాక్ కళ్యాణ్ గారికి అందట్లేదని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ అనేది సెలెక్ట్ చేసి డైరెక్ట్గా కార్యకర్తలతోనే నాయకులతోనే డైరెక్ట్గా మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నిన్న ఆ యొక్క రివ్యూ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారండి. అక్కడ అలా జరిగింది. ఇప్పుడు రాలేని వాళ్ళు ఎందుకు బాధపడాలి? నెక్స్ట్ టైం మళ్ళీ మీ పేరు వస్తుంది, జనవరికి అంతా సెట్ అవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పినప్పుడు జనవరిలో ఇది స్టార్టింగ్ మీటింగ్, ఇంక ఇలాంటివి చాలా పడతాయిగా, పడినప్పుడు మనం కొంచెం ఓపిక సహనంగా ఉండాలి కదా. ఎవరో వెనకాతలు వచ్చారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టేశారు, ముందు నుంచి వాళ్ళు నేను ఎంత ఖర్చు పెట్టాను, నాకు ఇంక ఇప్పుడు గుర్తింపు లేదు, నా పేరు లేదు, నా ఫోటో లేదు, నా పేరు లేదు, ఈ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి. మన పార్టీలో మనం కష్టాలు పడాలి, నష్టాలు పడాలి, అన్నీ ఉంటాయి, ఇబ్బందులు పడాలి, అవకతవకలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, చొక్కాలు చిరిగిపోతాయి, గుండెల మీద తంతారు, తన్నించుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు, ఆయన ఇటువంటి అన్ని చేస్తున్నప్పుడు మనమే ఇన్ని అవమానాలు భరిస్తే ఆయన ఎన్ని పెయిన్స్ భరిస్తున్నాడు, ఆయనకి ఎన్ని బెదిరింపు కాల్సి వస్తున్నాయి, ఆయనకి ఎందుకండి అవసరం 50-100 కోట్లు తెలుసుకునే సంవత్సరం మన కోసం ఎందుకండి ఇలా చేయడం? బట్ ఆయన మన కోసం ఇలా చేస్తున్నాడు, మనం ఆయనకి ఏం చేయాలనేది మనం ఒకసారి ఆలోచించాలి తప్ప. అందరి పైన నేను అర్థం చేసుకోగలను, ఈవెన్ నాకు కూడా పైన ఉంది, ఇట్స్ ఆల్ కామన్, ఎంటైర్ స్టేట్ ఇట్లానే ఉంది. కొంచెం సమయం కళ్యాణ్ బాబు గారికి ఇవ్వండి. ఒకటి బలంగా చెప్తాను మీ అందరికీ కూడా, ఒక్క విషయం బలంగా చెప్తాను ఏంటంటే, ఎవరెవరైతే పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో మొదటి నుంచి కూడా వాళ్ళ పేర్లు కళ్యాణ్ బాబు గారి దగ్గర, కళ్యాణ్ బాబు గారి టేబుల్ మీద అయితే మాత్రం ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా మిత్రులారా, జన సైనికులారా, ప్లీజ్ రిక్వెస్ట్, కొంచెం కొద్దిపాటి సహనాన్ని పాటించండి. మనకి ఎంతో సమయం లేదు, అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి పార్టీకి సంబంధించి. ఏదైనా బాధ అనిపించిందా ఒక 2 రోజులు హాలిడే తీసుకోండి, టూర్ తీసుకోండి, యూ విల్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, కాలం గడపండి, ఒక 2 రోజులు మైండ్ సెట్ మారుతుంది ఆటోమేటిక్గా రండి. కళ్యాణ్ బాబు గారు అన్నీ తెలుసు, ఆయన ఏం చే ఆయన ఒక శక్తి, ఆయనకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుంది పార్టీలో, ఏంటి అంతరంగం, ఏంటి ఎవరు వస్తున్నారు. మీకు ఒకటి చెప్తానండి, ఆయన చెప్పిన మాట చెప్తాను, ఆయన బలంగా ఏం చెప్పాడు, మనల్నే నమ్ముకున్న కార్యకర్తలనే నేను నమ్ముకున్నాను,
నాయకులు ఎంతోమంది వస్తారు పోతూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఏమంటే పార్టీని నడిపించాలంటే సీనియర్ నాయకులు కావాలి, అలాగే ఆర్థికంగా స్తోమత ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ ఆస్పెక్ట్స్లో ఇవన్నీ కూడా ముందుకెళ్తాయండి. ఇటువంటి తరుణంలో మనం ఒక్కొక్కసారి కొంచెం రప్చర్ అయినా డిస్టర్బ్ అయినా సరే దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఇంతకాలం కష్టపడిన శ్రమ వృధాని ఎవరో వచ్చి ఏదో రైసారు మన ఫోటో లేదు మన పేరు లేదని చెప్పి మనం కష్టపడ్డ ఫలితాన్ని మనం జీరో చేసేసుకుంటామా చేసుకుంటావా చెప్పండి. మనకి కళ్యాణ్ బాబు గారు అంటే ఇష్టం, ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం, భావితరాల భవిష్యత్ కోసం ఆయన ఏం చేస్తున్నారు దానికి పట్టం కట్టడానికి మనం వచ్చామే తప్ప మనల్ని అలా ఎలా అన్నారు అలాగ అన్నారంటే చాలా మంది అన్నారు, నన్ను చాలా మంది అన్నారండి. 4 సంవత్సరాలు నేను చాలా కష్టాలు అనుభవించాను, నష్టాలు అనుభవించాను, అవమానాలు అనుభవించాను. ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి, నేను అనుభవించాను, నేను అనిపించలేదని చెప్పానా? చాలా బాధలు పడుతున్నావు, చాలా కష్టాలు పడుతున్నావు, ఎన్నో అయినా జరుగుతాయి, ఇట్స్ ఆల్ కామన్. దాన్ని మనం తీసుకోకూడదు. మనకు బలంగా మన అధినేత కళ్యాణ్ బాబు గారు, జనసేన పార్టీ కళ్యాణ్ బాబు గారు, జనసేన పార్టీ, ఈ రెండు మాత్రమే మన మైండ్లో ఉండాలి, ఇంకేది ఉండకూడదు. ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది. జన సైనికులారా, దయచేసి మళ్ళీ మీ అందరు నేను పేరు పేరున చేతులు ఎత్తి జోడిస్తున్నాను, కొంచెం ఓపిక సమన్వయంగా ఉండండి. ఎటువంటి నిర్ణయాలు వచ్చినా, ఎటువంటి ఏం వచ్చినా, రివ్యూలు కానీ, ఇలాంటి మీటింగ్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం వచ్చినా కానీ ఇవన్నీ కూడా మనకు తెలియకుండా రావుగా, జరుగుతాయి. తప్పిదం, మానవ తప్పిదం ఎక్కడైనా జరుగుతుంది. సరే, ఎక్కడ జరుగుతుంది ఐడెంటిఫై చేద్దాం. మన స్థాయిలో మనం ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసుకెళ్ళి పని చేసుకున్న వాటికి గుర్తింపు 100% కాదు, 200% ఉంటుంది జనసేన పార్టీలో. ఆయన చెప్పాడుగా, నిన్న ఏం చెప్పాడు కళ్యాణ్ గారు, ఏం చెప్పారు సార్ నిన్న? యువతకు ఎక్కువ అవకాశం రాజకీయాల్లో, అండ్ మహిళలకి, మహిళా జనసేన, మహిళా సైనిక రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర మహిళా జన సైనికులకి అందరికి నేను ఒకటే విన్నపం అండి, దయచేసి పార్టీ కోసం చాలా 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 బాగా, మిగతా ఏ రాజకీయ పార్టీలో కూడా మహిళలు ఎంత బాగా కష్టపడ్డా నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. మన పార్టీలో నిజంగా అటువంటి మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు వీళ్ళందరూ ఉన్నందుకు నాకు చాలా గర్వకారణం. ఎవరెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా పాదాభివందనాలు మరొకసారి. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక సహనంగా ఉండాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాదే, పార్టీ మనదే. పార్టీకి సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన వాళ్ళం కేవలం జన సైనికులు మాత్రమే. నాయకులు ఎంతో మంది వస్తారు, ఎంతమంది పోతారు, దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు అనే ఆయనే క్లారిటీకి ఇచ్చారు. రాజకీయ అవకతవకలు అనేవి చాలా 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 చండాలంగా ఉన్నాయి. కాబట్టి మనల్ని బ్లేమ్ చేయడానికి, మన పార్టీని బ్లేమ్ చేయడానికి, మనలో జన సైనికుల మధ్య చిచ్చులు పెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి చాలా రాజకీయ ఎత్తుగడలు చేస్తున్నారు. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని తిప్పికొట్టి ప్రక్రియ తరుణంలో మనం ఉండాలి తప్ప మనలో మనమే హర్ట్ అయిపోయి బాధపడి వాట్ ఈస్ దిస్ అండి. ప్లీజ్ డూ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరిని, ఐఎమ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ బీ పేషెంట్స్, లిటిల్ మోర్ పేషెంట్, సమ్ మోర్ పేషెంట్స్. ఇప్పటిదాకా చేసిన దయచేసి పోగొట్టుకోవద్దు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో గుర్తింపు ఉంటుంది. కొంతకాలం జనవరి, కళ్యాణ్ బాబు గారు ఏం చెప్పారు, జనవరి కల్లా అంతా సెట్ అవుతారు నాకు చెప్పారు పర్సనల్గా ఆయన. అట్లాగే మాధవ్ మనోహర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు జనవరి కల్లా అంతా క్లియర్ అవుతుంది సతీష్ గారు, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ పేషెన్స్. ఆయన నాకు చెప్పి 3 నెలలు అవుతుంది, ఇప్పటికీ ఓపిక ఉన్నాను. ఈ మధ్యకాలం నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను, స్టిల్ నాకు ఇంకా చాలా పేషెన్స్ ఉంది. నాకు కళ్యాణ్ బాబు గారు అంటే ప్రేమ పిచ్చి ఉందండి, దానివల్ల నాకు పాదం వచ్చినా రాకపోయినా నథింగ్ అండ్ నాన్ సెన్స్ అండ్ న్యూ సెన్స్. ఓకే, ఐ లవ్ పవన్ కళ్యాణ్, ఐ లవ్ జనసేన, ఐ వర్క్ ఫర్ ద పార్టీ. ఓకేనండి, పార్టీకి పనిచేస్తున్న రాజకీయ ప్రక్రియలో నాకు ఏమన్నా అవ్వచ్చు గాక, దేనికైనా నేను కష్టపడ్డానికి రెడీగా ఉన్నాను, ఎటువంటి సమస్యలను తిప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. థింక్ పాజిటివ్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్.